ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. దానికండి ఏబిఎం చర్చ నిర్వహించే జీవజలాల కార్యక్రమం కొరకు మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగలిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, తిరిగి మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మీరు ఇచ్చిన జీవమును బట్టి, మీరు ఇచ్చిన క్షేమమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మేము సజీవులమై నిన్ను స్తుతించడానికి మీ సన్నిధానంలో గడుపుటకు మీరు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి అవకాశమును బట్టి, ఆశీర్వాదములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నేటి దిన వర్తమానం వినుచున్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయమును దయచేయము. నీ మాటలు నా నోటికి అందించండి. నీ పరులకు ద్వారాలు మా ఎదుట తెరవండి. మీ సర్వసత్యాలు మాకు మీరు విశదపరచండి. మీ జ్ఞానాత్మను నాకును మాకును మీరు దయచేసి అంగీకరించి అనుసరించడానికి కావలసిన శక్తిని నాకును మాకును మీరు దయచేసి మీరు మహింపొందమని యేసునామం అడుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినము యాకోబు పత్రిక 5:16-18 వచనాలు చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదయుండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గత 2 వారాలుగా ప్రార్థన అనేటటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, అలాగనే మనము ఏ రీతిగా ప్రార్థించాలనో ఆయా విషయాలలో మనం పౌలు ఇచ్చినటువంటి కొన్ని సలహాలను మనము ధ్యానం చేశాం. ఈ దినము యాకోబు భక్తుడు ఈ పత్రికలో 7 పర్యాయాల ప్రార్థన గురించి ప్రస్తావించాడు. మనం చదువుకున్నటువంటి భాగంలో ఆయన నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినటువంటిది అయి అది మనపూర్వకమైనటువంటిది గాను బలమైనది గాను ఉండుననేటటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ది ప్రేయర్ ఆఫ్ ఏ రైచస్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అనే మాట మనం చూస్తున్నాం. అది ఎంతో శక్తివంతమైనటువంటిది, మరియు అది ఎంతో బలమైనటువంటిదిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు రాజులు మొదటి గ్రంథంలో 17-18 అధ్యాయాలలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యం మనం చూస్తాం. ఆయన మొదటగా వర్షము పడదని ఆయన ప్రకటించాడు 17వ అధ్యాయములో. అయితే ఇప్పుడు 18వ అధ్యాయములో నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నానని ఆయన చెప్పాడు 1వ వచనములో. అదే రీతిగా ఆయన అక్కడ ఉండేటటువంటి బయలు ప్రవక్తలతోటి ఛాలెంజ్ చేశాడు. మరి ఆయన చెప్పినట్లుగానే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినటువంటి సందర్భం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి పర్యాయం కూడాను ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందు నీళ్లను ఆరిపోజేసినానని 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 38వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన ప్రార్థన ఆయన ఆలకించాడు, దేవుడు జవాబిచ్చాడు, అక్కడ దేవుని నామాన్ని హెచ్చించుకున్నాడు. ముఖ్యంగా ఆయన నీతిమంతుడు, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని ప్రార్థన. ఈరోజు మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సమాధానమును మనం పొందలేకపోతూ ఉన్నాం, ప్రార్థన శక్తిని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఇక్కడ మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అనే మాట మనం చూస్తూ ఉన్నాము. అది ఎంతో పవర్ఫుల్. కనుక ఈనాడు అన్ని శక్తుల కన్నా, అన్ని బలముల కన్నా ప్రార్థన అనేటటువంటిది చాలా బలమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది అని క్రైస్తవుడు ఎరిగినటువంటి వాడుగా ఉండాలి. మొట్టమొదట మానవుడు మ్యాన్ పవర్, మనిషి తన శక్తి వంచన లేకుండా పనిచేసేటటువంటి తన శక్తి, మానవుని యొక్క మానవ శక్తి, అది మొదటగా మనం చూస్తాం. తర్వాత హార్స్ పవర్ మనం చూస్తాం, గుర్రములు దాని యొక్క శక్తి, దాని యొక్క పరుగు, దాని యొక్క పరిస్థితి, దాని వేగాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి డైనమిక్ పవర్ మనం చూస్తూ ఉన్నాం. ఈ డైనమైట్స్ అంటే పేలేటటువంటి పదార్థాలు, అవి ఎలాగున తన శక్తిని కలిగి ఉంటాయో అది మనము
రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో డొనమిస్ అనే మాట మనం చూస్తాం, శక్తి కలిగినటువంటి. కానీ ఈనాడు ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటిది ఆటోమేటిక్ పవర్, అనగా ఆటోమిక్ పవర్ అనగా ఆటో ఆటం బాంబ్స్, అణ్వాస్త్రాలు, అణుశక్తి నాడు లోకంలో ఓ చాలా శక్తి కలిగినటువంటిదిగా మనం చూస్తున్నది. ఒక్కసారి ప్రయోగిస్తే అది కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉండేటటువంటి భూమి ఏ విధమైన ఫలం ఇవ్వకుండా పాడైపోయే శక్తి కలిగినటువంటి అణ్వాయుధాలు ఈనాడు లోకంలో ఉన్నాయి. కానీ ఈ శక్తులన్నిటికంటే కూడా బలమైనటువంటి శక్తి ప్రార్థన. అది అనేక ఆటం బాంబ్స్ కన్నా, అణ్వాస్త్రాల కన్నా, అది అణుశక్తి కన్నా కూడా ప్రార్థన శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటిది అని మనం మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ప్రార్థన చేయనప్పుడు అది మన దేని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో దాన్ని మనం పొంది ఉన్నామని మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి ఏమిటి అని అంటే, మనం దేన్నైతే దేవుని దగ్గర అడుగుతూ ఉన్నామో, మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 22వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరుకునని నమ్మినెడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఈయన ప్రార్థనలో ముఖ్యమైనటువంటివి ఫెయిత్ అనేటటువంటిది. ఏలియా ఆయన చేసినటువంటి ప్రార్థనలో విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన. మన ప్రార్థనల్లో మనం శక్తి అనేటటువంటి దేని ద్వారా మనం పొందుతాము అనేది ఫెయిత్. విశ్వాసము లేనటువంటి ప్రార్థన శక్తిహీనమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అనేటటువంటిది అసాధ్యం. ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు, శక్తివంతుడని మనం నమ్మి ఆయన దగ్గర మనం అడగాలి. అందువలన ఆ సందేహంతో అడిగేటటువంటి వానికి ఏమీ దొరకదన్నాడు యాకోబు పత్రికలు. అలాగని హిబ్రూయులు రాసినటువంటి పత్రికలు 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన వచ్చేవాడు, ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలెనే కదా. ఆయన శక్తివంతుడు, ఆయన ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి నమ్మకం లేకుండా మనం ప్రార్థన చేయకూడదు. అలాగనే ఆయన ఎంతో ఆయన చేసినటువంటి ప్రార్థన, ఏలియా చేసినటువంటి ప్రార్థన ఆసక్తితోటి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఎర్నెస్ట్ ప్రేయర్, ఆసక్తితోటి శ్రద్ధతోటి ఆయన ప్రార్థిస్తున్నాడు. కనుక మనము ఎప్పుడు కూడా పట్టుదలతో మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన పట్టుదలతో, పర్సిస్టెంట్ ప్రేయర్, పట్టుదలతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరలా ప్రార్థన చేయగా, మరలా ప్రార్థన చేయగా. కనుక ఈరోజు మనము నిరంతరము కూడా ప్రార్థించేటటువంటి వారముగా మనము నిలకడగా ప్రార్థనలో ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఏలియా ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. కానీ ఆయన ప్రార్థనలో ఉండేటటువంటి ఆ విశ్వాసము, ఆ స్థిరమైనటువంటి నిలకడైనటువంటి ప్రార్థన, అలాగున్నే శ్రద్ధతోటి ఆసక్తితోటి చేయవలసినటువంటి ప్రార్థనలు మన యొక్క జీవితాల్లో మనము చేయనందువలన మనం పొందలేకపోతూ ఉన్నాము. అలాగుననే మన మధ్య ఉండవలసినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దేవుడు ఆయన కొన్ని విధానములను చెప్పాడు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 19 నుండి 20 వచనములలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. కనుక ఇక్కడ యునైటెడ్ ప్రేయర్, ఐక్య ప్రార్థన మనం చూస్తున్నాం. ఈరోజు ఐక్య ప్రార్థనలు తక్కువైపోతూ ఉన్నాయి. అనగా ఈరోజు మనకి పర్సనల్ ప్రేయర్స్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం. కానీ అందరం సమూహంగా కూడి మనం ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. సామూహిక ప్రార్థనలు అనేటటువంటివి మనకు అవసరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి, ఈరోజు ఒక వ్యక్తి చేసేటువంటి ప్రార్థన కన్నా 10 మంది కూడి చేసేటువంటి ప్రార్థన దానికి ఎంతో శక్తి బలము ఉంటున్నది. అందువలన మనం జ్ఞాపకం చేసుకోవాలి, అనేక మంది బిడ్డలు వారి యొక్క శక్తి ప్రార్థన వెనక ఉన్నట్లుగా వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి గొప్ప కార్యాలు ఎలాగున చేయబోతూ ఉన్నారు అని అంటే, ఒక దైవజనుడు అక్కడ అండర్ గ్రౌండ్లో అనేక మంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం చూసి దిస్ ఈజ్ మై పవర్ హౌస్ అన్నాడు. నా శక్తికి వెనక ఉన్నటువంటి ఆ శక్తి ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నదంటే ఇదిగో ఇక్కడ నుండి ఆయన చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేటటువంటిది ఈరోజు మనకు ఒక పవర్ హౌస్, అక్కడ శక్తి ఉత్పన్నమయ్యేటటువంటిది. కనుక మనము ప్రార్థన అనేటటువంటి దాన్ని మనము
మనం మరిచిపోయినప్పుడు ఆ వ్యక్తి కూడా బలహీనుడైపోతాడు. ఆ వ్యక్తి వలన లోకంలో ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు జరగవు. అలాగనే అక్కడ సామూహికమైనటువంటి ప్రార్థనలు ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉన్నాయి. మనము సామూహికంగా అనేకులం కూడి చేసేటటువంటి ప్రార్థనలలో గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అందువలన ఈరోజు మనం సమాజంగా కూడుట మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో అది ఆ సన్నిధే దేవుని యొక్క ఆలయానికే. యెషయా చెప్పినటువంటి రీతిగా ఇది ప్రార్థనా స్థలము, అనేక మంది కూడి అక్కడ ప్రార్థించటానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరం, ప్రార్థనా స్థలం. చర్చికి పోవడం అని అంటే నీ తోటి వారితో కలిసి ప్రార్థించేటటువంటి అలవాటు మనం నేర్చుకోవాలి. అందువలన మనం ప్రార్థించేటప్పుడు ఇతరులు అలాగున కళ్ళు తెరిచో లేకుంటే మౌనంగా ఉండకుండా ఎవరి మట్టుకు వారు ఏకీభవించి ఆ ప్రార్థనల్లో నీవు ఏకీభవించి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అందువలన మనం అలాగును కాకుండా ఏదో చర్చికి వస్తాం వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఏకీభవించి ప్రార్థించేటటువంటి అనుభవం నేర్చుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో మీరు దేనినైతే మీరు ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ మన మనవులు వింటాడు, దేవుడు మనకు మనం అడిగినటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ప్రార్థన అనేటటువంటిది మన జీవితాల్లో అది ఒక భాగంగా ఉండాలి. ప్రతిరోజు నీ వ్యక్తిగతంగా నీ కుటుంబాల్లో ప్రార్థించుకున్నట్లుగానే నీ సమాజంతో కలిసి, సంఘముతో కలిసి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం అనేటటువంటిది చాలా అవసరం. కుటుంబంలో ఐక్య ప్రార్థనలు, ఈరోజు కుటుంబ ప్రార్థనలు చాలా సన్నగిలిపోతూ ఉన్నాయి. కుటుంబాలలో అందరూ కలిసి కూర్చోలేకపోతూ ఉన్నారు, అందువలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. సంఘములో కలిసి కూర్చోలేకపోతూ ఉన్నారు. దీనంతటి కారణం ఏమిటి అని అంటే సమాధానం లేకపోవడం. సమాధానం లేని ప్రార్థనలు దేవుడు వినడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడాను ఆ ప్రార్థన వలన మనకు ఫలితం ఉండదు, ఏ విధమైనటువంటిదిగా మేలు ఉండదు. అందువలన మనం ప్రార్థన అనేటటువంటిది సామూహికంగా ఐక్యంగా చేయవలసినటువంటి ప్రార్థనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ఏదో మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొరకే ప్రార్థన చేయడం అనేటటువంటిది కాదు. కానీ రాబర్ట్ లా అనేటటువంటి ఆయన అన్నాడు, ప్రేయర్ ఈజ్ నాట్ గెటింగ్ మ్యాన్స్ విల్ డన్ ఇన్ హెవెన్, ఇట్స్ గెటింగ్ గాడ్స్ విల్ డన్ అనే అర్థాన్ని చెప్పినని ఆయన. భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే కానీ పరలోకములో మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు ప్రార్థన చేయవలసినటువంటిది. దేవుని చిత్తము భూలోకములో జరగడం కొరకు మనం ప్రార్థన చేయాలి. అందువల్ల మన యొక్క ప్రార్థనలు ఎలాగును ఉండాలి, ఎలాగును మనం ప్రార్థించాలి, అది ఎరిగి మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలలో అలాగనే మనం అందరం కూడా ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కలిసి ప్రార్థించినప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క ప్రార్థనలు అనేటటువంటివి దోషారోపణ లేనటువంటి ప్రార్థనలుగా ఉండాలి. మన హృదయములో దోషం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మనము ఏ విధమైనటువంటి మేలు పొందలేము. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకు దొరుకును. దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన మనకు దొరుకును. అలాగున్నే మన యందు మన హృదయము దోషారోపణ చేయకుండా ఉండాలి. అనగా పాపంతో మనం ఆ స్థలంలో నిలువబడి ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి వినడు అనేది మనకు ఇంకొక రకంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన మనవులు వినాలి, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని అంటే మన హృదయం మనల్ని గూర్చి దోషారోపణ చేయకూడదు. మనం పాపములో ఉండి ప్రార్థిస్తే దేవుడు మన మనవి ఆలకించడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. పాపుల యొక్క ప్రార్థన ఆయన ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన మన మనవి ఆలకించును. కనుక మన మనవి ఈరోజు చాలా అవసరతలు ఉంటూ ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సంబంధమైన సమస్యలు ఉన్నాయి.
ఈరోజు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక భర్తను గురించో భార్యను గురించో బిడ్డలను గురించో ఏవో రకమైనటువంటి అవసరతలు మనకున్నాయి. దేవుని దగ్గర మనం అడుగుతూ ఉన్నాం, కానీ మనలోనే పాపం పెట్టుకొని మనలోనే శాపగ్రస్తమైన జీవితాలతోటి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయటం వలన ప్రయోజనం లేదు. అందువలన దావీదు లాంటి వాళ్ళు హృదయములో నేను పాపమును లక్ష్య పెట్టి నీడల దేవుడు నా మనవి ఆలకింపడు అనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. మన హృదయంలో పాపాన్ని దాచుకొని మనం దేవుని దగ్గర యథార్థంగా ఎలాగో మనం ప్రార్థన చేయగలం? ప్రార్థన చేయలేము. యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం వేషధారణతో మనం వచ్చినట్లయితే దేవుడు మనం మనవి ఆలకించడం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన సన్నిధానంలో ధైర్యముగా ప్రార్థించడానికి తగినటువంటి వారముగా ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 16వ వచనం భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు అన్నాడు. భక్తిహీనతతో మనము దేవుని సన్నిధానంలో మనం నిలవలేము. దేవుని సన్నిధానంలో ఆయన దగ్గరకు రావాలి అని అంటే మనకు అంత శక్తి లేదు. పాపం చేసినటువంటి వారం దూరంగా తిరుగుతూ ఉంటాం. దేవుని దగ్గరకు మనం రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. దేవునిని అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనము మన యొక్క పరిస్థితులు దేవుడికి తెలుసు కాబట్టి దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అందువలన 20వ అధ్యాయము యోబు గ్రంథములో 20వ అధ్యాయము 9 నుండి 10 వచనములలో వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా. భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుని వాని మొర వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని విషయములలో దేవునికి ప్రార్థన చేయునా? ఈరోజు మనం ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. మన నడవడి బాగలేనప్పుడు, మన ప్రవర్తన బాగలేనప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థించలేము. కారణం ఏమిటి అని అంటే మనకు బాధ కలిగినప్పుడు కూడాను మనం పాపంలో ఉన్నాం కాబట్టి ముందు పాపాన్ని నీవు పక్కన పెడితే అప్పుడు నువ్వు అడగగలవు. పాపమును పక్కన పెట్టినప్పుడు, ఆ పాపములో నీకు పాలు లేనప్పుడు నీవు దేవుని దగ్గర ధైర్యముగా వచ్చి, అయ్యా నేను పాపాన్ని విడిచిపెట్టాను, ఇప్పుడు నీవు నా అవసరతలు నీవు తీర్చు. అది నీవు పాపములోనే ఉండి అడిగితే అడగలేవు. అసలు దేవుని దగ్గరకు వచ్చి నీ అవసరతలు నీవు చెప్పుకోలేవు. అందువలన నీకు దేవునిలో ఆనందించలేవు. సర్వశక్తిని యందు నీకు ఆనందం దొరకదు. అన్ని సమయములలో దేవుని ప్రార్థన చేయలేవు. కష్టకాలంలో ప్రార్థన చేయలేవు, మంచిలో ప్రార్థన చేయలేవు. ఒకవేళ మనము దొంగ సొమ్ము దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలంటే సాధ్యమేనా? మన జీవితం అపవిత్రతతో నింపుకొని ప్రార్థన చేయటం సాధ్యమేనా? మన అలవాట్లు, మన యొక్క పరిస్థితులు సరిగా లేకుండా ప్రార్థన చేయడం సాధ్యమేనా? దేవుని దగ్గరికి ధైర్యంగా మనం వచ్చి ఆయన అడగగలమా? ఈరోజు మనం దేవుని దగ్గరికి రావడానికి కూడా పాపం చేసినప్పుడు ఆదాము భయపడ్డాడు, ఎక్కడో దాక్కున్నాడు. ఈరోజు దాగేటటువంటి స్థితిలో మనం ఉండకూడదు. నువ్వు ఏదైతే ఎక్కువగా నువ్వు ఆశిస్తున్నావో నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా దేవునిని దానికంటే ఎక్కువగా ఎంచకుండా నీవు ఉన్నంతకాలం దేవునిలో నీకు ఆనందం దొరకదు, దేవునిలో సంతోషం నీకు దొరకదు. అందువలన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవితంలో నేను ఎందుకొరకు ధైర్యంగా దేవుని దగ్గరకు నేను రాలేకపోతూ ఉన్నాను. యేసు ప్రభువారైతే చెప్పాడు, వెతుకువారికి ఆయన సమస్తమును కూడా ఇచ్చేటటువంటి వాడు. లూకా సువార్తలో 11వ అధ్యాయం 9 నుండి 10 వచనములలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. కనుక ఆయన ఎలాంటి వాడు అని అంటే ప్రతి వానికి అడిగినటువంటి ప్రతి వానికి ఇచ్చేటటువంటి వాడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ప్రతి వానికి ఎలాగున మనం ఉండి అడగాలి అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అడగడం అనేటటువంటిది మన జీవితాల్లో తగినటువంటి యోగ్యతను మనం అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అడిగేదానికి అర్హత ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాలంటే
మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి నీవు ఐక్యంగా ఉండి ప్రార్థన చేయి. అలాగురునే విశ్వాసముతోటి ప్రార్థన చేయి, నిలకడగా ప్రార్థన చేయి పట్టుదలతో. అలాగురునే శ్రద్ధతోటి ఆసక్తితోటి ప్రార్థన చేయి. దోషారోపణ మన హృదయంలో ఏ విధమైన దోషారోపణ మన మీద మనం దోషారోపణ చేస్తూ ఉంటే మనం ప్రార్థన చేయలేము. అలాగనే భక్తిహీనతతోటి మనం ప్రార్థన చేయలేము. పాపములో ఉంటూ మనం ప్రార్థన చేయలేము. అలాగను మనం అడుగుట వల్ల నిష్ప్రయోజనం. కనుక దేవుడు మనకిస్తాడు, కానీ మనం కొన్ని ఒమిట్ చేయాలా, కొన్ని మన జీవితాల్లో చేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటామో ఆయన దగ్గరికి వచ్చి మనం అడగలేము. ఆయన ఇచ్చేవాడే, కానీ నీవు ఆయన దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి నేను వెళ్ళాలా అనేటటువంటి ఆ పరిస్థితి మనకు వస్తున్నది. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 14వ వచనంలో నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎలాంటి అవసరతలైనా తీర్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు మనం ఆయన దగ్గరకు రాలేకపోవడానికి కారణం ఏమిటి, ఆయన అడగలేకపోవడానికి కారణం ఏమిటి, ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మన హృదయంలోనికి తొంగి చూసుకోవాలి. మన మనసుల్లో ఉండేటటువంటి ఆలోచనలను ఒకసారి స్కాన్ తీసుకోవాలి. దేవుని దగ్గర మనం ధైర్యంగా రాలేకపోవడానికి, పిరికితనం అనేటటువంటి మనలో రావడానికి కారణం ఏమిటి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయలేము, కుటుంబంలో ప్రార్థన చేయలేము, సమాధానం లేదు, ప్రార్థించలేము. అలాగని సంఘంలో సమాధానం లేనప్పుడు, ఇతరులతో నీవు అసమాధానంతో ఉన్నప్పుడు ప్రార్థించలేము. అవినీతికరమైనటువంటివి మన జీవితాల్లో, అక్రమమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యలేము, ప్రార్థనకు రాలేము. పైపెచ్చు అంతటితో ఉండకుండా మనం ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. కనుక మొట్టమొదటి నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుడు ఆయన మొదటి నీతిమంతుడు. ఏలీయా ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిహీనుడు కాదు, ఆయన భక్తి కలిగినటువంటి వాడు. అందువల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు కూడాను దేవుని దగ్గర మనం ధైర్యంగా వచ్చి ప్రార్థించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కావాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో సమయోచితమైనటువంటి సహాయం దేవుని దగ్గర మనం పొందవలసిన వారమై ఉన్నాము. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునద్దకు చేరుదము. సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. మనకిప్పుడు ఆ దేవుని సన్నిధానంలోనికి ధైర్యంగా మనకు వచ్చేటటువంటి ఆ పరిస్థితి మనలో లేదు. ఎందుచేత అంటే మనం నీతిగా ఉండలేకపోతూ ఉన్నాము, అక్రమమైనటువంటి జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. అడుగుతాంగానే ఈరోజు ఒకవేళ మనుషులు మోసపుచ్చవచ్చునేమో కానీ నీవు వ్యక్తిగతంగా నీవు తలుపులు మూసుకొని నీవు దేవుని దగ్గర నీవు కనబరుచుకున్నప్పుడు మన యొక్క జీవిత విధానం ఎలాగను ఉన్నదో ఒకసారి మనం పరిశీలించుకుంటాం. ఆయనకు అబద్ధాలు చెప్పలేము, దేవునికి అబద్ధాలు చెప్పలేము. ఆయన ముందు మన యొక్క యథార్థతను ఆయన ఎరిగినటువంటి వాడు కాబట్టి, మన హృదయంలో ఎరిగినటువంటి వాడు కాబట్టి, మనం హృదయంలో పాపమును దాచుకుని దేవుని దగ్గర మనం అడిగితే మన యొక్క మనవులు దేవుడు వినడు. కనుక మనము అనేక ప్రార్థనలు మనకు కనబడతాయి బైబిల్లో, అనేక రకాలైన ప్రార్థనలు. దేవుడు జవాబిచ్చిన ప్రార్థనలు కొన్ని కనబడతాయి, దేవుడు జవాబు ఇవ్వనటువంటి ప్రార్థనలు. ఆయన భక్తులైనటువంటి వారైనా ప్రార్థన చేస్తే అయినా దానికి ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. మన జీవితాల్లో ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడిగేటటువంటి ప్రార్థనలు కూడాను వాటికి జవాబు రావు అని చెప్పని తెలుసుకోవాలి. వాటికి జవాబు రాదు. రోజు మనం ఎలాగునా చేస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలు అని అంటే సెల్ఫిష్ మోటివ్స్ తోటి మనం చేస్తున్నాం. అందుకని యాకోబు భక్తుడు మన ప్రార్థనలు సరిగా ఉండాలి, ఏదో మనం స్వార్థంతో అడిగేటటువంటి మనవులు దేవుడు వినడు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశము తడుగుతుంది కనుక మీకేమీ దొరుకుటలేదు. మన ఉద్దేశమే చెడ్డగా ఉంది, దురుద్దేశంతో అడుగుతూ ఉంటాం, దుష్టత్వంతో అడుగుతూ ఉంటాం. ఒక దొంగతనం చేసేటువంటి వాడు అయ్యా ఈరోజు నన్ను ఎవరు కూడా పట్టుకోకుండా అందరు నిద్రపోయేటట్టు చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా?
నీ ప్రార్థనలోనే పాపం ఉన్నది, నీ ప్రార్థనలో పాపం ఉన్నది. కానిటువంటి వాటిని, నీ కానిటువంటి వాటిని దేవుని దగ్గర అడుగుతూ ఉంటావు, నీ స్వార్థం కోసం, నీ కోసం. ఈరోజు అలాంటివి దేవుడు వినడు. అందువల్ల మనం ప్రార్థనలు నీతివంతులుగా ఉన్నప్పుడు నీవు చేసిన ప్రార్థనలు అలాగనే ఉండవు. అన్నీ మంచి వాటి కొరకే ప్రార్థన చేస్తావు, కానీ ఏ విషయంలో కూడాను ఇతరులకు హాని కలిగేటటువంటివి కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి రీతిగా అది దేవునికి అయిష్టమైనటువంటివి నువ్వు అడగవు. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీవు అడగడం ప్రార్థన చేస్తావు, అలాంటివి అడుగుతావు. అలాగే దేవుడు మనల్ని సిద్ధపరచున్న దైవ ఆశీస్సు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరోసారి మీ స్తుతి వందనా చెల్లిస్తున్నాం. మా జీవితం నాయన మీరు ఎరిగినటువంటి దేవుడు, నీ కృపాసనము దగ్గరికి ధైర్యంతో వచ్చేటటువంటి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు సమయోచితమైనటువంటిదిగా సహాయం చేయగలిగిన దేవుడు, అది ఎంత గొప్ప పని అయినప్పటికీ మా అవసరతను మీరు తీర్చగలిగినటువంటి దేవుడు. నీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మేము బిడ్డల కోసం అడిగినా, లేదా మన జీవితాల్లోనైనా సంపద కోసం అడిగినా, ఉద్యోగాల కొరకు అడిగినా, మా ప్రాణం కొరకు మేము అడుగుతున్నాం, మా ఆరోగ్యం కొరకు మేము అడుగుతున్నాం, మొదట మా జీవితాల్లో మేము పాపాన్ని మాలో ఉంచుకోకుండా పాపమును ద్వేషించడానికి సహాయం మీరు దయచేయండి. మాలో నుండి పాపమును మీరు తీసివేయండి, పాపపు ఆలోచనలు మీరు తీసివేయండి. నీతిమంతులుగా ఉండడానికి సహాయమును దయచేయము. నీతో సరైన సంబంధమును కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి. నీతో సరైన సంబంధము లేకపోవడమే పాపం. నీతో మేము సరి అయినటువంటి అవగాహన లేకుండా మీ పాదముల దగ్గర ఎంత గోజాడినా కానీ మా జీవితాల్లో మేము విజయాన్ని పొందలేము. మా దగ్గర శపితమైనటువంటిది ఉంచుకొని మా అపజయాలను బట్టి మేము మీ దగ్గర ఎంతగా గోజాడినా యోషువా కాలంలో హాయి పట్టణంలో ఓడిపోయినటువంటి అనుభవం మా జీవితాల్లో. మా పాపమును మా దగ్గర ఉంచుకొని, దొంగ వస్తువులు మా దగ్గర ఉంచుకొని, నాయన అపవిత్రమైన జీవితాలు మాతోనే ఉంచుకొని, మేము చేసేటువంటి ప్రార్థనలకు విలువ లేదు. మా జీవితాల్లో తండ్రి నూతనమైన వ్యక్తులుగా మీరు మమ్మల్ని మార్చండి. నూతనమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా క్రియలను మీరు ఎరిగినటువంటి దేవుడవు, సహాయాన్ని మీరు దయచేయండి. ప్రతి విషయంలో కూడాను మేము నమ్మదగినటువంటి వారముగా ఉండడానికి, నీకు అనుకూలమైన బిడ్డలుగా ఉండడానికి, నీకు ఇష్టులైనటువంటి బిడ్డలుగా విశ్వాసంతో మీ సన్నిధానంలో ప్రార్థించగలిగిన అనుభవాన్ని అనుగ్రహించండి. దురుద్దేశంతో ఏది మేము అడగకుండా మీరు సహాయం దయచేయండి. మేము అడగిన ప్రతి ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. ఈ దినం ఆర్థిక సహాయం చేసి ఇంత గొప్ప పరిచర్యలో బలపరుస్తూ ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ సభ్యులను మీరు దీవించండి. దీని ద్వారా అనేక మంది బిడ్డలు ఈ ప్రాంతాల్లో వర్తమానములు విని రక్షణ పొందడానికి సహాయం మీరు దయచేయండి. మేము అడిగిన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించి మరలా నీ సన్నిధానములు ఇలాగున టీవీ ముందు కూర్చొని ప్రతివారు వాక్యం వినడానికి, అలాగునే మేమును తడిని వర్తమానాన్ని అందించడానికి తగినటువంటి సమయాన్ని ప్రతిష్ఠించమని, అంతపర్యంతం నన్ను వినుచున్నటువంటి ప్రతి బిడ్డలకు కూడా మీరు మీ రక్షణ వారికి దయచేసి మీ రక్షణ వలయంలో భద్రత అనుగ్రహించి ప్రతి కీడించి మీరు తప్పించమని యేసునామమును నామ తండ్రి ఆమెన్. మన పరమతని దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండి సావాస్. వర్తమానాలు వింటూ ఉండండి బిడ్డలకు, వర్తమానాలు అందించడానికి ఆర్థిక సహాయం చేస్తుండే కుటుంబాలకి, సంఘానికి, నాయకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.